హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎడ్యుకేషన్ కాన్సెప్ట్స్ రీసెంట్లీ సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన సహస్ర సీమాబల్ రిక్రూట్మెంట్ ట్వంటీ ట్వంటీ త్రీ అనౌన్స్మెంట్ అయితే జరిగింది అదేవిధంగా నోటిఫికేషన్లో మనకి సిక్స్టీన్ హండ్రెడ్ ప్లస్ వేకెన్సీస్ ఉన్నాయి అంటే పదహారు వందల కన్నా ఎక్కువ పోస్టులు అయితే ఉన్నాయి ఆల్రెడీ మన ఛానల్లో చూసుకుంటే ఈ సహస్ర సీమాబల్ రిక్రూట్మెంట్ ట్వంటీ ట్వంటీ త్రీ అనౌన్స్మెంట్కి సంబంధించి ఒక వీడియో అయితే పోస్ట్ చేసాం బట్ ఆ వీడియోలో మనకి ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఉండడం వల్ల డీటెయిల్స్ అనేది ఫుల్ ఫ్లేజ్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేయలేకపోయాం బట్ ఈ వీడియోలో మనకి నోటిఫికేషన్ కంప్లీట్ డీటెయిల్స్ అవైలబుల్గా ఉండడం వల్ల పూర్తి డీటెయిల్స్ని షేర్ చేయబోతున్నాను మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే వీడియోని ఎండింగ్ వరకు చూసి నోటిఫికేషన్ డీటెయిల్స్ అన్ని కూడా క్లియర్గా తెలుసుకోండి అలాగే జాబ్ నోటిఫికేషన్ మెయిన్ డీటెయిస్కి వెళ్ళబోయే ముందు ఈ నోటిఫికేషన్ సంబంధించి ఇంకొక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే యాక్చువల్లీ ఈ సహస్ర మొబైల్ రిక్రూట్మెంట్ ట్వంటీ ట్వంటీ త్రీకి సంబంధించి అరౌండ్ మనకి నోటిఫికేషన్లో పదహారు వందల పోస్టులు ఉన్నాయి ఈ పోస్టులో మనకి సబ్ ఇన్స్పెక్టర్ అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ పారామెడికల్ స్టాఫ్ అసిస్టెంట్ స్టాబ్ ఇన్స్పెక్టర్ స్టెనోగ్రాఫర్ హెడ్ కానిస్టేబుల్ కానిస్టేబుల్ ట్రేడ్స్మెన్ అని చెప్పి వేరేస్ కేటగిరీస్లో డివైడ్ అయితే చేశారు వీటి సంబంధించి ఒకే వీడియో చేస్తే డీటెయిల్స్ అనేది క్లమ్జీ అవుతాయి అని చెప్పి ఇందులో ఏవైతే వేకెన్సీస్ ఎక్కువ ఉండి దానితో పాటు అప్లై చేసుకోవడానికి వీలుగా ఉన్నటువంటి పోస్టులు ఉన్నాయో వాటిని లిస్ట్ చేసి వాటికి డెడికేటెడ్ వీడియోస్ అయితే చేస్తున్నాను ప్రజెంట్ ఈ వీడియోలో అయితే మనం సహస్ర సీమాబాల్ రిక్రూట్మెంట్ ట్వంటీ ట్వంటీ త్రీకి సంబంధించిన హెడ్ కానిస్టేబుల్ వివరాలు ఎవరాలైతే చూస్తున్నాం ఈ హెడ్ కానిస్టేబుల్ సంబంధించి నోటిఫికేషన్లో నైన్ హండ్రెడ్ ప్లస్ వెకెన్సీస్ ఉన్నాయి అంటే తొమ్మిది వందల కన్నా ఎక్కువ పోస్టు ఉన్నాయి ఇక్కడ డీటెయిల్స్ని చెక్ చేద్దాం సో ఇక్కడ ఒకసారి మనం నోటిఫికేషన్ పీడిఎఫ్ని కేర్ఫుల్గా చూస్తే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీస్ ఆఫ్ హోమ్ అఫైర్స్ శాస్త్ర సీమా బాలి అని చెప్పి మెన్షన్ చేశారు అలాగే నోటిఫికేషన్లో మనం తెలుసుకున్న ప్రతి పోస్టు కూడా సెంట్రల్ గవర్నమెంట్లో గ్రూప్ సి కేటగిరీలోకి రావడం జరుగుతుంది ఇక నెక్స్ట్ నోటిఫికేషన్లో మనం మాట్లాడుకునే పోస్ట్ చూసుకుంటే హెడ్ కానిస్టేబుల్కి సంబంధించిన పోస్టు అదేవిధంగా ఇవి వేరియస్ కేటగిరీస్లో ఉన్నాయి అవి ఎలక్ట్రీషియన్ అని మెకానిక్ స్టీవార్డు వెటర్నరీ అండ్ కమ్యూనికేషన్స్ అని చెప్పి డివైడ్ అయితే చేశారు ఈ పోస్టులకు సంబంధించి వెకెన్సీస్ని కూడా డివైడ్ అయితే చేశారు ఒకసారి చూస్తే హెడ్ కానిస్టేబుల్ ఎలక్ట్రీషియన్కి సంబంధించి పదిహేను పోస్టులు ఉన్నాయి హెడ్ కానిస్టేబుల్ మెకానిక్కి సంబంధించి ఓన్లీ మెయిల్ క్యాండిడేట్స్ అప్లై చేయాలి దీనికి సంబంధించి అయితే రెండు వందల తొంభై ఆరు హెడ్ కానిస్టేబుల్ స్టీవర్డ్కి సంబంధించి రెండు పోస్టులు హెడ్ కానిస్టేబుల్ వెటర్నరీకి సంబంధించి ఇరవై మూడు హెడ్ కానిస్టేబుల్ కమ్యూనికేషన్కి సంబంధించి ఐదు వందల డెబ్బై అయితే ఈ ఐదు కేటగిరీ పోస్టుల గురించి అయితే వీడియోలో మనం డిస్కస్ చేయం జస్ట్ ట్వంటీ కి మాత్రమే అందులో కూడా చూసుకుంటే హెడ్ కానిస్టేబుల్ మెకానిక్ ఓన్లీ ఫర్ మెయిల్ హెడ్ కానిస్టేబుల్ కమ్యూనికేషన్ ఎందుకు వేకెన్సీస్ ఎక్కువ ఉన్నాయని చెప్పి వీటిని షార్ట్ లిస్ట్ చేశారని మీకు డౌట్ రావచ్చు ఫ్రెండ్స్ వేకెన్సీస్ ఎక్కువ ఉన్నాయనే రీజన్తో అయితే కాదు ఈ పోస్టులు కాకుండా రిమైనింగ్ పోస్టులు ఏవైతే ఉన్నాయో వాటికి డీటెయిల్స్ కాస్త క్లమ్జీగా అనిపించాయి సో అందుకోసం వాటిని షేర్ అయితే చేయలేదు ఇక్కడ చూడండి హెడ్ కానిస్టేబుల్ మెకానిక్ ఓన్లీ ఫర్ మెయిల్ క్యాండిడేట్స్ అని మెన్షన్ చేశారు అప్లై చేసే ఏది చూసుకుంటే బిట్వీన్ ట్వంటీ వన్ టు ట్వంటీ సెవెన్ ఇయర్స్ అని మెన్షన్ చేశారు అంటే ఈ పోస్ట్కి అప్లై చేసే వాళ్ళకి మినిమం ట్వంటీ వన్ ఇయర్స్ ఉండాలి మ్యాక్సిమమ్ ట్వంటీ సెవెన్ ఇయర్స్ వరకు అప్లై అయితే చేయొచ్చు సో ఇక్కడ మనకి క్వాలిఫికేషన్ డేటాస్ అయితే ఇచ్చారు ఈ క్వాలిఫికేషన్ డేటాస్ ముందుగా ఒక పాయింట్ అయితే మీకు మెన్షన్ చేస్తాను అదేంటంటే ఈ హెడ్ కానిస్టేబుల్ మెకానిక్ పోస్ట్కి ఎవరైతే అప్లై చేయాలనుకున్నారో వాళ్ళకి హెవీ మోటార్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ అయితే ఉండాలని చెప్పి మెన్షన్ అయితే చేశారు సో ఇక్కడ మీరు క్లియర్గా అయితే చూడండి డీజర్బుల్గా ఇచ్చినటువంటి ఏ క్వాలిఫికేషన్ గురించి కూడా మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఇక ఇప్పుడు మనం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ చెక్ చేద్దాం టెన్త్ క్లాస్ పాస్ అయితే సరిపోతుంది ఇక్కడ పాస్డ్ మెట్రికులేషన్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ బోర్ ఆర్ ఇక్వల్ అంటే అని మెన్షన్ చేశారు ఇక నెక్స్ట్ ఇంకొక పాయింట్ ఏం మెన్షన్ చేశారంటే డిప్లొమో కంప్లీట్ చేసి ఉండాలి ఆటోమొబైల్ ఆర్ మోటార్ మెకానికల్ ఇంజనీర్లో కానీ లేదా ఐటీఐ కంప్లీట్ చేసినా కూడా అప్లై చేసుకోవచ్చు ఐటీఐ కూడా ఆటోమొబైల్ ఆర్ మోటార్ మెకానికల్ లో కంప్లీట్ చేసి ఉండాలని చెప్పి మెన్షన్ చేశారు అంటే ఇక్కడ మీరు క్వాలిఫికేషన్స్ని క్లియర్గా అయితే చూసుకోవచ్చు మీరు టెన్త్ పాస్ అయిన తర్వాత త్రీ ఇయర్స్ పాలిటెక్నిక్ డిప్లమో ఆటోమొబైల్ లేదా మెకానికల్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేసిన అప్లై చేయొచ్చు లేదా టెన్త్ పాస్ అయిన తర్వాత ఏదైతే ఐటీఐ కోర్సులో ఆటోమొబైల్ లేదా మెకానికల్ ఉంటుందో ఆ కోర్స్ కంప్లీట్ చేసినా సరే ఈ జాబ్స్కి అప్లై అయితే ఇక నెక్స్ట్ మనం హెడ్ కానిస్టేబుల్ కమ్యూనికేషన్ పోస్ట్ వివరాలని చూద్దాం ఇక్కడ హెడ్ కానిస్టేబుల్ కమ్యూనికేషన్ అని క్లియర్గా మెన్షన్ చేశారు అప్లై చేయడానికి చూసుకుంటే బిట్వీన్ ఎయిటీన్ టు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అని చెప్పారు అంటే ఈ పోస్ట్కి అప్లై చేసే క్యాండిడేట్కి మినిమం ఎయిటీన్ ఇయర్స్ ఉండాలి మాక్సిమం ట్వంటీ ఇయర్స్ వరకు అప్లై అయితే చేయచ్చు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ని క్లియర్గా అబ్జర్వ్ చేసినట్లయితే మనకి ఇక్కడ మెన్షన్ చేసింది ఏంటంటే ఇంటర్మీడియట్ ఆర్ ఈక్వల్ అండ్ పాస్ ఇన్ సైన్స్ విత్ ఫిజిక్స్ కెమిస్ట్రీ అండ్ మ్యాథమెటిక్స్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ బోర్డ్ ఆర్ యూనివర్సిటీ అని చెప్పారు అంటే ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసిన వాళ్ళు ఈ జాబ్స్కి అప్లై చేయొచ్చు కానీ ఇక్కడ మనకి మెన్షన్ చేసినటువంటి సబ్జెక్ట్స్ ఏవైతే ఇంటర్మీడియట్లో ఉండాలన్నారో ఇవన్నీ కూడా ఓన్లీ మనకి ఎంపీసీలో మాత్రమే ఉంటాయి అంటే దీని అర్థం ఈ హెడ్ కానిస్టేబుల్ కమ్యూనికేషన్ జాబ్కి అప్లై అయితే చేయాలనుకుంటే మీరు ఇంటర్మీడియట్లో ఎంపీసీ కంప్లీట్ చేసి ఉంటే మాత్రమే అప్లై అయితే చేసుకోగలరు ఈ పోస్టుకి బోత్ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా అప్లై చేయడానికి ఎలిజిబిలిటీ అయితే ఉంది ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఈ ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ కాకపోతే ఇంకొక క్వాలిఫికేషన్తో కూడా ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు అదేంటంటే డిప్లొమా కంప్లీట్ చేసిన వాళ్ళు కూడా ఈ జాబ్స్కి అప్లై అయితే చేయొచ్చని చెప్పారు బట్ డిప్లొమాలో చూసుకుంటే ఎలక్ట్రానిక్స్ కానీ కమ్యూనికేషన్ కానీ కంప్యూటర్ సైన్స్ కానీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కానీ కంప్లీట్ చేసి ఉండాలని చెప్పి మెన్షన్ చేశారు మరొకసారి క్వాలిఫికేషన్ రిపీట్ అయితే చేస్తున్నాను ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు బట్ ఇంటర్మీడియట్లో ఎంపీసీ మస్ట్ అండ్ షుడ్ ఒకవేళ ఇంటర్మీడియట్ కంప్లీట్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే డిప్లొమా చేసిన వాళ్ళు ఉన్న వాళ్ళైతే డిప్లొమాలో ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ కంప్యూటర్ సైన్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇందులో ఏ బ్రాంచ్ వాళ్ళైనా సరే జాబ్స్కి అప్లై అది చేసుకోవచ్చు మీకు డీటెయిల్స్ క్లియర్గా అర్థమయ్యి అనుకుంటున్నాను మనకి జనరల్గా ఏజ్ లిమిట్స్ అయితే చెక్ చేస్తాం ఎయిటీన్ టు ట్వంటీ వన్ ట్వంటీ వన్ టు ట్వంటీ సెవెన్ అని చెప్పి బట్ రిజర్వేషన్ ఉన్న కమ్యూనిటీస్కి ఏజ్ రెడెక్షన్స్ ఉంటాయి అవి చూసుకుంటే ఎస్సీఎస్టీ వాళ్ళకి ఫైవ్ ఇయర్స్ ఓబీసీ వాళ్ళకి త్రీ ఇయర్స్ ఎక్స్ సర్వీస్మెన్ కూడా త్రీ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్స్ అయితే అప్లికేబుల్ అవుతాయని చెప్పి మెన్షన్ అయితే చేశారు ఇక్కడ చూడండి మనకి పే స్కేల్ అని చెప్పి మెన్షన్ చేసి హెడ్ కానిస్టేబుల్ మీరు ఎలక్ట్రిషియన్ మెకానిక్ స్టీవర్డ్ వెటనరీ అండ్ కమ్యూనికేషన్ ఏ జాబ్కి సెలెక్ట్ అయినా మీకు సెంట్రల్ గవర్నమెంట్ సెవెంత్ సిపిసి ప్రకారం లెవెల్ ఫోర్లో సాలరీ ఉంటుంది లెవెల్ ఫోర్ సాలరీ అంటే బేసిక్ పే ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అంటే ఇరవై ఐదు వేల ఐదు వందలు బేసిక్ పే మాక్సిమం ఎయిటీ వన్ థౌజండ్ వన్ హండ్రెడ్ రూపీస్ అంటే ఎనభై ఒక్క వెయ్యి వంద రూపాయలు బట్ ఈ బేసిక్ పే మ్యాక్సిమం పే అలవెన్సెస్ యాడ్ చేసుకుని ఈ డీటెయిల్స్ అన్ని పక్కన పెడితే ఇన్ కేస్ మీరు కనుక ఈ హెడ్ కానిస్టేబుల్లో ఏ జాబ్కి సెలెక్ట్ అయినా ఇప్పుడు మనం అయితే ఓన్లీ మెకానిక్ అండ్ కమ్యూనికేషన్ గురించి మాట్లాడుకున్నాం అలా కాకుండా మీకు మిగిలిన పోస్ట్కి అప్లై చేయడానికి కూడా ఎలిజిబిలిటీ ఉండి మీరు ఇద్దరు ఏ పోస్టుకి సెలెక్ట్ అయినా సరే విత్ ఆల్ అలవెన్సెస్తో మీకు ముప్పై ఐదు వేల నుంచి నలభై నలభై ఐదు వేల మధ్యలో శాలరీ వస్తుంది అన్ని అలవెన్సెస్ కూడా యాడ్ అయితే అయిపోతాయి ఇక నెక్స్ట్ ఈ జాబ్స్ అప్లై ప్రాసెస్ గురించి ఒకసారి మనం చెక్ చేస్తే యాక్చువల్లీ ఇక్కడ మనకి అప్లై చేయడానికి స్టార్టింగ్ డేట్ ఎండింగ్ డేట్ అంటూ స్పెసిఫిక్గా ఏం మెన్షన్ చేయలేదు ఇక్కడ మనకి మెన్షన్ చేసిన ఒకే ఒక్క పాయింట్ ఏంటంటే ఈ నోటిఫికేషన్ ఇన్ఫర్మేషన్ ఎప్పుడైతే ఎంప్లాయ్మెంట్ న్యూస్లో మనకైతే తెలుస్తుందో అప్పటి నుంచి థర్టీ డేస్ వరకు ఈ జాబ్స్కి ఆన్లైన్లో అప్లై అయితే చేయొచ్చు అని చెప్పి మెన్షన్ అయితే చేశారు అయితే యాక్చువల్లీ ఈ జాబ్ నోటిఫికేషన్ ఇన్ఫర్మేషన్ మనకి మే ట్వంటీన్త్ తెలియడం అయితే జరిగింది అంటే అక్కడి నుంచి థర్టీ డేస్ అంటే మనకి జూన్ ఎయిటీన్త్ వరకు ఈ జాబ్స్కి అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంది ఇక్కడ ఓవరాల్ డీటెయిల్స్ని చెక్ చేయండి ఒకసారి ఇక్కడ మనకి లాస్ట్ డేట్ ఇవ్వలేదు అని చెప్పి మీరు కంగారపడద్దు జూన్ ఎయిటీన్త్ అనేది లాస్ట్ డేట్ ఫ్రెండ్స్ ఆల్రెడీ ఈ జాబ్స్కి ఏ విధంగా అప్లై అయితే చేయాలి అని తెలుసుకున్నాం అంటే ఆన్లైన్లో అప్లై చేయాలని తెలుసుకున్నాం కదా అప్లికేషన్ ఫీజు ఇవ్వాలని కూడా ఒకసారి చెక్ చేస్తే ఈ డీటెయిల్స్ అయితే ఇక్కడతో కంప్లీట్ అయితే అయిపోతాయి సో అప్లికేషన్ ఫీజెస్ అనేది చూసుకుంటే అండ్రెజర్డ్ ఎకనామికల్ వీకర్ సెక్షన్ అండ్ ఓబీసీ కేటగిరీ వాళ్ళు మాత్రమే అప్లికేషన్ ఫీజు పే చేయాలి ఈ అప్లికేషన్ ఫీజు హండ్రెడ్ రూపీస్ అంటే వంద రూపాయలు ఇది నాన్ రీఫండబుల్ అని చెప్పి కూడా మెన్షన్ చేశారు ఇక నెక్స్ట్ ఎస్సీ ఎస్టీ ఎక్స్ సర్వీస్మెన్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి అప్లికేషన్ ఫీజు నుంచి ఎగ్జామ్షన్ ఇచ్చారు అంటే వాళ్ళు అప్లికేషన్ ఫీజు పే చేయకుండా డైరెక్ట్గా ఆన్లైన్లో ఏదైతే అప్లై లింక్ అని అక్కడ క్లిక్ చేసి అప్లై అయితే చేసుకోవచ్చు సారీ ఫ్రెండ్స్ ఈ డీటెయిల్స్ నేను ముందుగానే షేర్ చేద్దాం అనుకున్నాను జస్ట్ లాస్ట్లో షేర్ చేయాల్సి వస్తుంది అదేంటంటే ఇవి మనకి సెంట్రల్ గవర్నమెంట్లో సెక్యూరిటీ వింగ్కి సంబంధించినటువంటి జాబ్స్ కాబట్టి ఈ జాబ్స్కి అప్లై చేసే క్యాండిడేట్స్ కూడా ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్లు అయితే ఉంటాయి అలాగే ఫిజికల్ స్టాండర్డ్స్ కూడా ఉంటాయి అంటే మెజర్మెంట్స్ కూడా ఉంటాయి బాడీ హైట్ ఇలా ఉండాలి వెయిట్ ఇలా ఉండాలి చెస్ట్ ఇలా అని చెప్పి సో ఇప్పుడు మనం ఆ డీటెయిల్స్ని చెక్ చేద్దాం సో ఆ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అండ్ ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ అని చెప్పి మెన్షన్ చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ డీటెయిల్స్ ఇచ్చారు ఇవి మనకి మేల్ క్యాండిడేట్స్కి సపరేట్గా ఫిమేల్ క్యాండిడేట్స్కి సపరేట్గా ఇది ఇచ్చారు ఫిమేల్ క్యాండిడేట్స్ ఆర్ ఫస్ట్ అంటారు కాబట్టి ఒకసారి ఫిమేల్ క్యాండిడేట్స్కి చూసుకుంటే ఫిమేల్ క్యాండిడేట్స్కి ఫోర్ మినిట్స్ టైమ్ ఇస్తారు ఈ ఫోర్ మినిట్స్లో ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ రన్నింగ్ రేస్ని కంప్లీట్ చేయాల్సి అయితే ఉంటుంది మేల్ క్యాండిడేట్స్కి చూసుకుంటే సిక్స్ మినిట్స్ థర్టీ సెకండ్స్ టైం అయితే ఇస్తారు ఈ సిక్స్ మినిట్స్ థర్టీ సెకండ్స్ టైంలో వన్ పాయింట్ సిక్స్ కిలోమీటర్స్ రన్నింగ్ అయితే కంప్లీట్ చేయాల్సి అయితే ఉంటుంది ఇవైతే ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్కి సంబంధించిన డీటెయిల్స్ ఫిజికల్ స్టాండర్డ్స్ కూడా మనకి మేల్ క్యాండిడేట్స్కి సపరేట్గా ఫిమేల్ క్యాండిడేట్స్కి సపరేట్గా ఇచ్చారు ఒకసారి ఫిజికల్ స్టాండర్డ్స్లో చూస్తే ఎవరైతే జాబ్స్కి అప్లై చేసే మేల్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళ హైట్ అనేది వన్ సెవెంటీ ఉండాలి చెస్ట్ చూసుకుంటే బ్రీత్ తీసుకోకముందు ఎయిటీ సెంటీమీటర్స్ ఉండాలి బ్రీతింగ్ తీసుకున్న తర్వాత అంటే గాలి పీల్చిన తర్వాత మినిమం అంటే తక్కువలో తక్కువ ఫైవ్ సెంటీమీటర్స్ ఎక్స్పాన్షన్ జరగాలని చెప్పి మెన్షన్ చేశారు ఇక ఫిమేల్ క్యాండిడేట్స్కి సంబంధించి చూసుకున్నట్లయితే వన్ ఫిఫ్టీ సెవెన్ సెంటీమీటర్స్ హైట్ అయితే ఉండాలి జాబ్స్కి అప్లై చేయాలనుకుంటే చెస్ట్కి సంబంధించి మనకి నాట్ అప్లికేబుల్ అని చెప్పి క్లియర్గా మెన్షన్ అయితే చేశారు ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ సంబంధించి ఇంకా కొన్ని డీటెయిల్స్ అయితే పెండింగ్ ఉన్నాయి అదేంటంటే ఎగ్జామ్ ఏ లాంగ్వేజ్లో జరుగుతుంది ఎగ్జామ్ లాంగ్వేజ్ చూసుకుంటే మనకి హిందీ లేదా ఇంగ్లీష్ ఈ రెండు లాంగ్వేజ్లో జరుగుతుంది ఇదైతే క్లియర్ అయిపోయింది ఇక నెక్స్ట్ ఎగ్జామ్ సెంటర్స్ ఎగ్జామ్ సెంటర్స్ అనేది ఆల్ ఓవర్ ఇండియా మొత్తం మీదగా ఉంటాయి అంటే ప్రతి స్టేట్లో ఉంటాయి అంటే ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో కూడా వీటికి సంబంధించిన ఎగ్జామ్ సెంటర్స్ ఉంటే అప్లై చేసే టైంలో మన ఎగ్జామ్ సెంటర్స్ని చూస్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది ఇక్కడ స్పెసిఫిక్గా నోటిఫికేషన్లో ఎగ్జామ్ సెంటర్స్ డీటెయిల్స్ అయితే ఏమీ కూడా లేదా సో ఓవరాల్గా ఈ సహస్ర సీమాబాల్ రిక్రూట్మెంట్ ట్వంటీ ట్వంటీ సంబంధించి ఏవైతే హెడ్ కానిస్టేబుల్ పోస్ట్ ఉన్నాయో వాటి డీటెయిల్స్ అయితే ఇవి ఇన్ కేసు ఒకవేళ మీకు ఏమైనా డౌట్స్ ఇంకా ఉన్నట్లు అనిపిస్తే తప్పనిసరిగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మరిన్ని ఇటువంటి రెగ్యులర్ జాబ్ నోటిఫికేషన్స్ కోసం మన ఛానల్ అయితే ఒకసారి సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ కోసం బెల్లైకన్ యాక్టివేట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వీడియోని ఎండింగ్ వరకు వాచ్ చేసినందుకు నా దగ్గర చిన్న రిక్వెస్ట్ వీలైనంత వరకు ఇన్ఫర్మేషన్ని మీ ఫ్రెండ్స్తో షేర్ చేయడానికి ప్రయత్నించండి